ఓం సదాశవ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష్య విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఆరవ తారీఖు లగాయతూ ఆగస్టు పన్నెండవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో శుక్రుడు వక్రించి ఒక రాశి మారి సింహరాశి నుండి కర్కాటక రాశికి ఆయన యొక్క సంక్రమణాన్ని మార్చుకున్నారు దీనివల్ల శుక్రమౌఢ్యమి అన్నది ప్రారంభమైంది ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా ఈ శుక్రమౌఢ్యమి ఉంటుంది ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు నుండి యథావిధిగా శుక్రమౌఢ్య త్యాగమైనటువంటి తర్వాత శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ముహూర్తాలు ఉండబోతూ ఉన్నాయి అయితే మేషరాశి ఎందు గురు రాహువులు కర్కాటక రాశి ఎందు రవి అలాగే వక్రించినటువంటి శుక్రగ్రహము అలాగే సింహరాశి ఎందు బుధ కుజగ్రహాలు శనేశ్వరుడు కుంభరాశి ఎందు వక్రించి సంచరిస్తూ ఉండగా కేతు యందు అలాగే చంద్రగ్రహం ఈ వారంలో ప్రత్యేకించి మీనం మేషం వృషభ రాశుల్లో ఆయన సంక్రమణం చేయబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి శుక్రుడు చతుర్థ స్థానంలోకి ఆయన యొక్క సంచారం ప్రారంభించినటువంటి తర్వాత అర్ధాష్టమ రవి యొక్క దోషం నుండి కొంత ఉపశమనం అన్నది ఈ మేషరాశి వారికి కలగబోతూ ఉన్నది లాభస్థానం ముందు శనేశ్వరుడు పంచమ స్థానంలో ఉండేటువంటి బుధగ్రహం అలాగే చంద్రుడు వెరసి నాలుగు గ్రహాల శుభ ఫలితాలు ఈ వారం ఈ రాశి వారికి రానున్నాయి దీనివల్ల కుటుంబ సభ్యులతో గడిపేటువంటి సమయం కొంత ఎక్కువగా ఉంటుంది అయితే ఏవైతే గతంలో వాయిదా పడ్డటువంటి ప్రయాణాలు ఉంటాయో ఆ ప్రయాణాలన్నీ కూడా చక్కగా మళ్ళా యథాతథంగా మీరు వాటినన్నింటినీ కూడా పునరుద్ధరించగలుగుతూ ఉంటారు ఉద్యోగపూర్వకంగా ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు కొత్త ఆత్మస్థైర్యం నూతనమైనటువంటి ఆత్మవిశ్వాసం మీలో ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా గతంలో చేసినటువంటి తప్పులు కానీ పొరపాట్లను కానీ సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు మీమాంస ఎక్కువగా చేస్తారు ఏదైనా పని చేసేటప్పుడు మనం ఎందుకు ఈ పని చేయలేకపోతున్నాం లేదా ఈ పని చేస్తున్నప్పుడు మనం దీన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి చేసేటువంటి పని మీద శ్రద్ధ ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరితోటి కాకుండా కొంత భిన్నంగా ఈ పనిని చేయాలి అని చెప్పి ఆలోచిస్తారు ఒక పనిని చాలా పూర్తిగా భిన్నంగా చేయడం ద్వారా పది మంది యొక్క మననల్ని పొందగలుగుతూ ఉంటారు అంతేకాకుండా సమాజంలో కొన్ని కీలకమైనటువంటి పరిస్థితుల్లో మీరు పాలు పంచుకోగలుగుతూ ఉంటారు ఉదాహరణకు ఏదైనా ఒక ప్రకృతి విపత్తు వచ్చినా లేదా ఏదైనా పక్కవారికి సహాయం చేసేటువంటి కార్యక్రమాల్లో ఉన్నా మీరు ముందుండి వారందరికీ కూడా సహాయ సహకారాన్ని అందించగలుగుతూ ఉంటారు అంతేకాక ఆర్థికంగా ఈ వారం కొంత ఉన్నతమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి మనకు రావాల్సినటువంటి డబ్బు సకాలంలో చేతికి అందడం కానీ లేదా గతంలో మన యొక్క పొరపాట్ల వల్ల మన చేజారి వెళ్ళిపోయినటువంటి అవకాశాలని కానీ మరలా తిరిగి అందిపుచ్చుకోగలుగుతూ ఉంటారు ఈ మేషరాశి వారు ఉద్యోగస్తులకి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చును ఉద్యోగంలో ఒత్తిడి మాత్రం కొంత ఎక్కువగానే ఉంటుంది కొంత ఎక్కువగా శ్రమపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి తరుణంలో కొంత ఓవర్ టైం డ్యూటీ చేస్తూ ఉంటారు అలాగే వ్యాపారస్తులకు ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చును మరీ ముఖ్యంగా వ్యాపార లాభానికి మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలిస్తూ ఉంటుంది దైవానుగ్రహం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి కొన్ని అవమానాల నుండి అలాగే కొన్ని వెన్నుపోట్ల నుండి బయటపడగలుగుతారు మేషరాశి వారు విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం గ్రహగతులు కొంత అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి అనుకున్నటువంటి విధానంలో ముందుకు వెళ్ళడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలకు ఉద్యోగం లభించడం వ్యాపారంలో ఉండేటువంటి స్త్రీలు వాటిని సమర్థవంతంగా చక్కగా అవి చేస్తూ ఉండడం కుటుంబ ఆర్థిక అంశాల్లో మీ కీలకమైనటువంటి పాత్ర చక్కగా నడుస్తూ ఉండడం లాంటి అంశాలు అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము లేత ఆకుపచ్చ రంగు తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి శుక్రుని యొక్క బలం తగ్గింది దీని ద్వారా కొంత ఆర్థికంగా మనకు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయం కొంత తగ్గుతుంది అలాగే ఏదైనా మనం నూతనమైనటువంటి ఇళ్ళు లేదా వాహనాలు లేదా స్థలము లేదా పొలాలు ఇటువంటివి కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు ఈ వారంలో వాటి తాలూకు పనులు కొంత మందకుడిగా ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి చదువు పరంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసినటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును అలాగే ఉద్యోగపరంగా ఉండేటువంటి సమస్యలు కొంతమేరకు తగ్గడానికి మరీ ముఖ్యంగా గతంలో మనం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో కొంత తెలివితేటలతో కానివ్వండి కొంత చొరవ తీసుకుని కానివ్వండి ఏవైతే మనం కొన్ని సాహస కృత్యాలు ఉద్యోగపరంగా చేసి ఉన్నామో కీలకమైనటువంటి మార్పులు కానీ లేదా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కానీ గతంలో ఏవైతే తీసుకుని ఉన్నారో దాని ద్వారా వచ్చేటువంటి మార్పులు కొంత సానుకూలంగా ఉండడానికి ఈ వారంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉదాహరణకి గత వారంలో ఉద్యోగ మార్పు చేసినట్టయితే ఆ మార్పు మంచిదే అనేటువంటి శుభ మీకు తెలుస్తూ ఉంటాయి కుటుంబ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే గతంలో ఉన్నాయో కుటుంబ సభ్యుల యొక్క విషయాల గురించి కానివ్వండి లేదా మీ సొంత జీవిత భాగస్వామికి పిల్లలకి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి ముందు చూపుతోటి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు కొన్ని కొన్నిసార్లు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అయితే వీటి వల్ల రాబోయేటువంటి కాలంలో మంచి ఫలితాలు అనుభవించడానికి అవకాశం ఉన్నది ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ వారం ఏ విధమైనటువంటి లోటు కూడా కనబడడం లేదు మరీ ముఖ్యంగా మానసికమైనటువంటి భయం మాత్రం కొంతమేరకు ఈ రాశి వారికి ఉంటుంది ఏదైనా ఒక పనిని చక్కగా నిర్వర్తించేటువంటి క్రమంలో దేన్నైనా చూసి భయపడి కానీ లేదా ఏ వ్యక్తినైనా చూసి భయపడి కానీ కొంత మనం చేసేటువంటి పనుల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంటుంది చేస్తున్నటువంటి పనిని సడన్గా ఒక వ్యక్తి రావడం ద్వారా దాన్ని చూసి భయపడో లేదా ఆ వ్యక్తికి భయపడో మనం చేసేటువంటి పని మీద కొంత శ్రద్ధ తగ్గించడం ద్వారా కొంత ఆ పనిలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి మానసిక భయాల్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిదీ కూడా మీకు అనుకూలంగానే ముందుకు సాగుతూ ఉన్నది మరీ ముఖ్యంగా రవి బలం ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ధైర్య సాహసే లక్ష్మి అనేటువంటి నానుడిని గుర్తుపెట్టుకుంటూ ఉండండి మరీ ముఖ్యంగా దశమ కేంద్రంలో శనిగ్రహం సంచరిస్తూ ఉండడం చతుర్థస్థానం ముందు బుధగ్రహం సంచరిస్తూ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతూనే ఉంటారు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా లేదా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా ఎటువంటి భిన్నాభిప్రాయాలు మీ పై అధికారులకి మీకు తలెత్తినా కూడా అన్నీ కూడా సామరస్యంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అన్నిట్లో కూడా విజయాలను సాధించగలుగుతూ ఉంటారు ఈ వారు మిశ్రమైనటువంటి ఫలితాలు చెప్పవచ్చు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం కొంత మేరకు తక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకి మాత్రం ఈ వారం చాలా కలిసి వస్తుంది విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది మీరు అనుకునేటువంటి కోర్సుల్లో చేరడానికి లేదా విద్యాలయాల్లో లేదా విశ్వవిద్యాలయాల్లో మీరు చేరడానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ కొంత అవసరం అలాగే ఈ వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన మరీ ముఖ్యంగా పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రం ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం ద్వారా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణము లేత ఆకుపచ్చ రంగు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రాహతలు గోచరిస్తూ ఉన్నాయి పెరిగినటువంటి శుక్రబలం ఆర్థికమైనటువంటి బలాన్ని అందిస్తుంది వాక్పౌరుషం వినోదంచ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత మాటకి స్వేచ్ఛ లభిస్తూ ఉంటుంది మనం ఏదైతే గతంలో చేయాలి అనుకున్నటువంటి పనులున్నాయో ఎక్కడికి వెళ్ళాలి అని అనుకున్నామో ఆయా ప్రాంతాలను సందర్శించగలుగుతారు మరీ ముఖ్యంగా దేవాలయాల యొక్క సందర్శనం ఈ రాశి వారు చేయగలుగుతూ ఉంటారు అయితే రెండవ స్థానముందు రవిగ్రహం తృతీయ స్థానం ముందు బుధ గ్రహం ఇక భాగ్యస్థానముందు శరేశ్వరని యొక్క స్థితి ఈ మూడు గ్రహాల వల్ల హీనత్వం దుష్ట సంసర్గో మనస్థాపశిరో వ్యధ అన్నది శాస్త్రం అంటే కొంత తలనొప్పిని తీసుకొచ్చేటువంటి కార్యములు మీరు చేయవలసి ఉంటుంది కొన్ని పనుల్లో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అంటే మీ యొక్క అవసరం అక్కడ లేకపోయినా లేదా అసలు మీ ప్రస్తావన అక్కడ లేకపోయినా కూడా మీరు కొన్ని కొన్ని విషయాల్లో ఆ విషయాలను మీ భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి గతంలో ఇతను మనకి సహాయం చేశాడు లేదా మనం ఇప్పుడు ఇతనికి సహాయం చేయాలి అనేటువంటి ధోరణిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి మీరు సొంతంగా వెళతారు దాని ద్వారా కొంత ఇబ్బందులు పడతారు ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కనబడడం లేదు అయితే చెడు సావాసాలు ఆ చెడు స్నేహాల వల్ల వచ్చేటువంటి వ్యసనాల ద్వారానే కొన్ని కుటుంబ సమస్యలు కనబడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఖర్చు పెట్టవలసినటువంటి చోట ఖర్చు పెట్టకుండా అనవసరమైనటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెడుతూ వచ్చినటువంటి ఆదాయంలో కొంత అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉండడం ద్వారా జీవిత భాగస్వామితోటి కొంత విభేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ మీ పంధా మీదిగానే ఉంటుంది నేను సంపాదిస్తున్నాను నేను ఖర్చు పెట్టుకుంటాను అనేటువంటి ధోరణిలో కొంత మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత ఈ వారం దొరుకుతూ ఉంటుంది ఆర్థికమైనటువంటి స్వేచ్ఛ దొరుకుతుంది నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకుంటారు భూపరమైనటువంటి లావాదేవీలు ఆస్తులు క్రయ విక్రయాలు స్థిరచరాస్తులకు సంబంధించినటువంటి అంశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఉన్నతంగా ఏదైనా అధికార పదవీ యోగ్యత సూచించేటువంటి గ్రహస్థితి ఈ వారం కనబడుతూ ఉన్నది మరీ ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావడం లేదా ఆయా కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ అవ్వడం లేదా ఏదైనా మనకి సంబంధించినటువంటి ఈ బోనస్లు కానివ్వండి లేదా మీరు రిఫరెన్స్ ఇచ్చినటువంటి వారికి ఉద్యోగం లభించడం ఇటువంటి అంశాలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి వ్యాపారస్తులకి ఈ వారం మంచి సమయంగా చెప్పుకోవచ్చును వ్యాపారంలో లాభాలు కనబడుతూ ఉన్నాయి వ్యాపారపరంగా ఉండేటువంటి ఇబ్బందులు తగ్గడానికి కూడా ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి శుక్రబలం కూడా పెరిగినటువంటి కారణం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది ఈ మిథున్ రాశి వారికి ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఇది అద్భుతమైనటువంటి సమయం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగం లభించడం కుటుంబ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారికి వాటి నుండి విముక్తి ఈ వారం లభిస్తాయి మిథున్ రాశి వారి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై దేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని ప్రాతినిత్యము కూడా పారాయణ చేస్తూ ఉండడం శుక్రవారం నాడు రాహుకాల సమయంలో ఖడ్గమాలా స్తోత్రంతో పాటుగా లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము లేత ఎరుపు రంగు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది అటు చంద్రుడు జన్మరాశి ఎందు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా చక్కగా అనుకూలంగా ఉన్నాయి గత వారంలో చంద్రబలం లేనటువంటి కారణం చేత కొత్త మానసిక అశాంతి అలజడి కొంత మనసు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు సరిగా నిద్రపట్టకపోవడం కానివ్వండి లేదా యాంగ్జైటీ వల్ల వచ్చేటువంటి సమస్యలతోటి రాశివారు గత వారం ఎక్కువగా బాధపడ్డటువంటి సందర్భంలో ఈ వారంలో ప్రత్యేకించి మానసిక ప్రశాంతత మనసుకి నచ్చినటువంటి కార్యాలను చేయడం నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శనం చేయడం అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మనకి నచ్చినటువంటి విధానంలో పనులన్నీ కూడా చేసేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి ఇక శుక్రుని యొక్క బలం ఎప్పుడైతే జన్మరాశికి చేరుకున్నదో శరీర అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం లగ్జరీ పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరీ ముఖ్యంగా వాహన సౌఖ్యము నూతన గృహం కొనుగోలు చేయాలి అనుకునేటువంటి వారికి ఆ గృహలాభము అలాగే వ్యాపార లాభము వస్త్ర లాభము ధనలాభం లాంటి అంశాలన్నీ కూడా చక్కగా గోచరిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ వారంలో ప్రత్యేకించి శారీరక అల అలసట చాలా ఎక్కువగా ఉంటుంది అనగా శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది అటు ప్రయాణాలు చేయడం వల్ల కానివ్వండి లేదా సరైనటువంటి ఇంటి భోజనం లేకపోవడం వల్ల బయట భోజనాలు ఎక్కువగా చేస్తూ ఉండడం ద్వారా ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ఎక్కువగా తిరుగుతూ ఉండడం ద్వారా కుటుంబ సభ్యులకి సమయాన్ని కేటాయించలేకపోవడం ద్వారా వచ్చేటువంటి శారీరకపరమైనటువంటి సమస్యలు కొంత ఈ రాశివారిని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలున్నాయి మరీ ముఖ్యంగా శరీరం అలసిపోతుంది అలాగే రెండవ స్థానం ముందు ఉన్నటువంటి బుధ కుజుల యొక్క స్థితిగతుల వల్ల మాట పట్టింపులు పెరగడానికి అవకాశాలుంటాయి మీ జీవిత భాగస్వామి మీరు చెప్పినటువంటి మాటను లెక్క చేయక కొంత తగువులాట ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశివారిలో కనబడుతూ ఉన్నాయి దీన్ని అభిప్రాయ భేదంగా మనం అభివర్ణించవచ్చు మీరు చెప్పినటువంటి అభిప్రాయాన్ని వారు విభేదిస్తారు దాని ద్వారా కొంత మాటా మాట పెరిగి ఏదైనా చిన్న చిన్న గొడవలు లాంటివి అవ్వడానికి ఉన్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మరీ ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ప్రయాణాల జోలికి వెళ్ళకూడదు మరీ ముఖ్యంగా సాధ్యమైనంత వరకు ఈ వ్యాపారపరంగా బయటికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఇతరత్ర దూరత్ర ప్రాంతాలు వెళ్ళినప్పుడు ప్రయాణాన్ని ఎంత తగ్గించుకుందామా అనేటువంటి విషయం పట్ల ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండాలి అలాగే కర్కాటక రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి గ్రాగతులు గోచరిస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా వ్యాపారంలో లావాదేవీలు కానీ మనం అనుకున్నటువంటి స్థాయిలో లాభాలను కానీ ఆర్జించడానికి కొత్త ప్రణాళికలు వేస్తారు కొత్త నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాగే ఉద్యోగస్తులకి వారు మిశ్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహస్థితి మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం కొంత తక్కువగానే ఉంటుంది కోపం చాలా ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా బయట వాళ్ళ మీద ఉండేటువంటి కోపాలను కూడా ఇంట్లో వాళ్ళ మీద చూపించడం ద్వారా కొంత విభేదాలు పెరుగుతూ ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకి ఈ సమయం అంత ఉపయుక్తంగా ఉండదు ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి కొంత మేరకు ఉపయోగపడుతుంది మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి ఉండేటువంటి జన్మరవి యొక్క దోషాన్ని తొలగించుకోవడానికి సూర్యాష్టగాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం ఆదివారం నాడు మధ్యమాంసాలని దూరంగా ఉంచడం చెప్పదగినటువంటి సూచన విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన కూడా చాలా మంచిది ఈ వారంలో వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు తదుపరి సింహరాశి సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ఈ వారంలో సింహరాశి వారికి చంద్రబలం చాలా తక్కువగా ఉన్నది వారాంతంలో మరి ముఖ్యంగా గురువారం మధ్యాహ్నం నుండి మాత్రమే ఈ రాశి వారికి చంద్రబలం ఉన్నది గురువు ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నారు జన్మరాశి ఎందు కుజబుధులు యొక్క ప్రతికూలమైనటువంటి సంచారం పన్నెండవ స్థానమందు రవి శుక్రుల యొక్క ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి ఇక సప్తమ స్థానం ముందు శనేశ్వరుడు కొంత ప్రతికూలంగా ఉన్నారు దీనివల్ల సింహరాశి వారికి అంత అనుకూలించేటువంటి గ్రహస్థితి కాదు అనే మనం చెప్పుకోవాలి మరి ముఖ్యంగా ఈ గ్రహస్థితి ఎలా ఇబ్బంది పెడుతుంది అంటే శారీరకంగానే ఇబ్బంది పెడుతుంది ఎక్కువగా అలసిపోతూ ఉండడం లేదా శారీరక అనారోగ్య సమస్యలు ఎక్కువగా బాధిస్తూ ఉండడం లేదా శరీరం బరువు పెరిగిపోతూ ఉండడం మరీ ముఖ్యంగా సమయానికి ఆకలి సమయానికి నిద్ర ఇవి రెండూ లేక ఈ రాశివారు కొంత సతమతం అవుతూ ఉంటారు అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు మనం చేసేటువంటి ఈ ప్రయాణాలు ఏ విధంగానూ కూడా మనకి అవసరం ఉండదు ఏదో కాలక్షేపానికో లేదా మనసు ప్రశాంతతగా ఉంటుంది అనో లేదా మనకుండేటువంటి బాధల్ని మర్చిపోవడానికో లేదా మనకుండేటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికో కొంత మానసిక ఉల్లాసాన్ని ఆకాంక్షించి ఈ రాశివారు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు మరీ ముఖ్యంగా పన్నెండవ రవి రవిశుక్రుల యొక్క సంచారం ఉండడం వల్ల అటు అనవసరమైనటువంటి ఖర్చు కూడా ఎక్కువగానే కనిపిస్తోంది ఏదైనా ఒక శుభ కార్యక్రమానికో దైవ కార్యక్రమాలకో డబ్బు ఖర్చు పెట్టడం వేరు ఇప్పుడున్నటువంటి సింహరాశి వారి పరిస్థితి లగ్జరీలకి అలాగే మరీ ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులకి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కూడా కొనుక్కునేటువంటి వస్తువుల పట్ల చాలా శ్రద్ధ చూపించాలి ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు దానిలో ఏదైనా ఇబ్బందులు ఉండడానికి కొన్న వస్తువే కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకుని అనవసరమైనటువంటి ఖర్చుని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అలాగే కోపం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా డాంబికాన్ని కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే ఏదైనా చిన్న చిన్న విషయాలని అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు మరీ ముఖ్యంగా ఏ పని మీద అయితే మనం బయటికి వెళ్ళామో ఆ పనిని మర్చిపోయి మళ్ళీ యథావిధిగా ఇంటికి వచ్చేయడం వేరే పనులనేది చేసుకుని ఇలా అనవసరమైనటువంటి కృత్యాలకే సమయాన్ని ఎక్కువగా కేటాయించేటువంటి పరిస్థితులు ఈ సింహరాశి వారిలో కనబడుతున్నాయి ఉద్యోగ విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తారు ఎక్కువ కష్టపడతారు మరి ముఖ్యంగా గతంలో పనిచేసినటువంటి పని దినాల కంటే ఎక్కువ రోజులు ఈ సింహరాశి వారు పనిచేయడానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి అంత ఉపయుక్తంగా ఉండదు మరి ముఖ్యంగా అదృష్టాన్ని నమ్ముకుని వెళ్లకుండా ఎక్కువ శ్రమని నమ్ముకుని ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు మాత్రం ఈ వారం అవకాశాలు అవకాశాలున్నాయి నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించడానికి లేదా కొత్తగా ఆదాయ మార్గాలను వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి కొంత మేరకు ఉపయుక్తంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా మాట వల్ల వచ్చేటువంటి కుటుంబ సమస్యలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి మాట మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యము కూడా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవర్ణము లేత పసుపు రంగు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి లాభస్థానముందు శుక్రులు యోగిస్తూ ఉండగా షష్టస్థానముందు శనేశ్వరుడు అలాగే ఈ వారంలో చంద్రబలం ఈ వారం యొక్క ప్రారంభంతోనే ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది దీనివల్ల ఈ వారం ప్రారంభం కొంత మానసికమైనటువంటి ప్రశాంతతతోటి ప్రారంభమవుతుంది చక్కగా ఉల్లాసంగా కాలాన్ని ప్రారంభం ఈ వారం ప్రారంభం చేస్తారు మరీ ముఖ్యంగా మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల్ని సందర్శించడం లేదా నచ్చినటువంటి వ్యక్తుల మధ్యలో మనం ఆ సమూహం మధ్యలో ఉండడం లేదా నచ్చినటువంటి ఆహారపు అలవాట్లని మనం చక్కగా ఈ వారంలో వాటిని పొందుతూ ఉండడం లాంటి అంశాలు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి అయితే పన్నెండవ స్థానముందు కుజబుద్ధుల యొక్క సంచారం అష్టమ స్థానంలో గురు రాహువులు ఈ రాశిని ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి మరి ముఖ్యంగా సోమవారం మధ్యాహ్నం లాగాయితూ చంద్రబలం కూడా ఈ రాశి వారికి తగ్గుతోంది కాబట్టి ఈ సోమవారం మధ్యాహ్నం నుండి గురువారం మధ్యాహ్నం వరకు ఉండేటువంటి గ్రహగతుల వల్ల ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా పై అధికారులు మన మీద ఏదైనా కొంత కోప్పడుతూ ఉండడము లేదా మనకి ఎక్కువగా పనిని ఇస్తూ ఉండడము ఆ పని సకాలంలో మనం పూర్తి చేయడానికి కొంత అధికమైనటువంటి శ్రమ పెట్టవలసినటువంటి పరిస్థితులు రావడం లాంటి అంశాలు మాత్రం ఈ కన్యా రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి శక్తికి మించి కష్టపడుతూ ఉంటారు పక్కవారి మెప్పు పొందాలి అని కాదు కేవలం మన పని మనం పూర్తి చేయాలి అనేటువంటి ఒక ధోరణితోటి చాలా కష్టపడతారు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకుంటారు గతంలో ప్రతి చిన్నదానికి కోపబడ్డటువంటి ఈ కన్యారాశి వారు కోపాన్ని వదిలిపెట్టడం అన్నది ఒక వింతగా మిగతా వారందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు పట్టుదలని వదిలేస్తారు ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుంటారు ఎవరి మీద కూడా ఆధారపడకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఏ పనైనా కూడా సొంతంగా వెళ్ళి దాన్ని పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తారన్నా కూడా వారిని నమ్ముకోకుండా మాకేం వద్దు నేనే సొంతంగా చేసుకుంటాననేటువంటి ధోరణిలో కన్యారాశి వారి యొక్క ప్రవర్తన ఉంటుంది మరీ ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి విషయాలని ఎక్కువగా చేపడుతూ ఉంటారు ఏదైనా సరే ఇతను ఇది పని చేయలేడు అంటే ఆ పనినే ప్రారంభం చేసి దాన్ని పూర్తి చేసి చూపించేటువంటి పట్టుదల ఈ వారంలో పెరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ఈ వారం మిశ్రమంగానే ఉంటుంది శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా ప్రతిఫలాపేక్ష లేకుండా కొంత ఎక్కువగా కష్టపడి అటు మీ పనే కాకుండా పక్కవారికి కూడా సహాయం చేసేటువంటి దృక్పథంలో కన్యా రాశి వారు ఈ వారం ముందుకు వెళుతూ ఉంటారు అలాగే వ్యాపారస్తులకి ఈ వారం కలిసి వస్తుంది వ్యాపార పరంగా కొంత ఉన్నతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది మరీ ముఖ్యంగా నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతూ ఉంటారు ఆకస్మిక ధనలాభానికి పెట్టుబడులకి అవకాశం ఉన్నది అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి అంత అనుకూలంగా కనబడడం లేదు మరీ ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహం లేదా ఆయా రంగాల్లో నిష్ణతని సాధించినటువంటి వారి యొక్క కృప మీ మీద ఉంటుంది వారు మీకు సహాయాన్ని అందించగలుగుతారు మరి ముఖ్యంగా మీకు ఉండేటువంటి సందేహాలకి సమాధానం ఖచ్చితంగా ఈ వారం దొరుకుతూ ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఇది కలిసొచ్చేటువంటి కాలంగా చెప్పవచ్చును మరి ముఖ్యంగా కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టడం కుటుంబ అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలు ఈ వారంలో స్త్రీలకి కనబడతాయి కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై నృసింహ కరావలంబ స్తోత్రాన్ని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేస్తూ ఉండడం అలాగే క్షేత్ర దర్శనం వల్ల కూడా మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అలాగే సోమవారం కూడా చాలా విధాలుగా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవర్ణము తెలుపు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా లాభస్థానంలో కుజబుధుల యొక్క అనుకూలమైనటువంటి స్థితి అలాగే ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం ఉండడం అన్నది ఒక కలిసొచ్చేటువంటి అంశం అలాగే గురువు కూడా ఈ వారం ఈ రాశి వారికి విపరీతంగా ఆయన అనుకూలంగా ఉన్నారు అయితే లాభస్థానంలో ఉండేటువంటి శుక్రుడు వక్రించి దశమ కేంద్రంలో రవి శుక్రుల యొక్క యుతి జరుగుతూ ఉన్న నేపథ్యంలో కొంత ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా అసలు ఈ పని తను చేయడు అని ఒక రకమైనటువంటి ముద్ర ఏర్పడిన తర్వాత కూడా ఈ వారంలో మీకు నచ్చనటువంటి పనులు ఉద్యోగంలో అసలు ఎప్పుడూ మీరు చేయనటువంటి పనులు వాటి జోలికి వెళ్ళవలసి ఉంటుంది మీరు చేస్తూ మిగతా వారిని కూడా ఆ పని చేయమని ప్రోత్సహిస్తూ ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ వారంలో ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి మార్పులు కనబడుతూ ఉన్నాయి పనిచేసేటువంటి సంస్థల్లో మారడానికి లేదా ఏదైనా ఒక కంపెనీని వదిలిపెట్టి వేరే కంపెనీలో ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి అలాగే ఉద్యోగపరమైనటువంటి మార్పు సరైనదే అనేటువంటి ఈ గ్రహస్థితి వల్ల మనం తెలుసుకోవచ్చును అంతేకాకుండా లాభస్థానంలో ఉండేటువంటి కుజబుధుల యొక్క యుతి వల్ల ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది గతంలో భయపడి నిర్ణయాలు తీసుకున్నటువంటి రాశివారు ఈ వారంలో తెగించుకొని నిర్ణయాలు తీసుకుంటారు చాలా ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు మరి ముఖ్యంగా పంచమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కొంత ప్రతికూలంగా ఉన్న సప్తమంలో ఉండేటువంటి రాహువుకి మరీ ముఖ్యంగా ఈ సప్తమ రాహు రాహువు మీద శనేశ్వరుని యొక్క దృష్టి ఎప్పుడైతే ఉన్నదో సర్వధాన్య స్వలం సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం వ్యధ కరపాదాంగుళై కుష్టి అన్నారు శాస్త్రమందు దీనివల్ల ఈ వారంలో ప్రత్యేకించి ఖాళీ వేళ్ల మధ్యలో కాలి వేళ్ల మధ్యలో చిన్న చిన్న పగుళ్ళు కానివ్వండి లేదా చిన్న చిన్న పుళ్ళు కానివ్వండి లేదా ముళ్ళు దిగడం కానివ్వండి ఇలా పాదాలని ఇబ్బంది పెట్టేటువంటివి ఏవైనా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న దెబ్బలు తగలడానికి గోరు మీద ఏదైనా దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుంది వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఉద్యోగస్తులకి ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో నచ్చినటువంటి పనులు చేస్తారు మరీ ముఖ్యంగా ఉద్యోగ మార్పు కూడా అవకాశం ఉన్నది ఏదేమైనప్పటికీ పరిస్థితులు మీకు అనుకూలంగానే ఉంటాయి వ్యాపారస్తులకు కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది వ్యాపార పరంగా లాభాలని ఆర్జించడానికి నష్టపోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి నచ్చినటువంటి విద్య నచ్చినటువంటి కళాశాలలు దొరకడానికి అవకాశం ఉన్నది ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది మరీ ముఖ్యంగా కొత్త నిర్ణయాలు లేదా కొత్త జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా సకాలంలో తీసుకుంటారు గ్రహగతుల వల్ల అన్నీ కూడా సానుకూలంగానే గోచరిస్తున్నాయి తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లలితా సహస్రనామ స్తోత్రాన్ని అనుదినము కూడా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన శుక్రవారం నాడు రాహుకాల సమయంలో ఖడ్గమాల సహిత లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణము లేత పసుపు రంగు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా గత కొద్ది వారాలుగా కేవలం చంద్రబలం రాహుబలం మాత్రమే ఈ రాశివారికి ఉన్నది ఆ రెండు బలాల మీదే ముందుకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలు యోగిస్తేనే కానీ అంత సానుకూలమైనటువంటి గ్రహగతులు ఈ రాశివారిలో కనబడడం లేదు అయితే షష్టస్థానం ముందు ఎప్పుడైతే రాహుగ్రహం ఉన్నారో ధైర్యబుద్ధిర్ వీర్యబుద్ధిర్ రిపునాశం సదాశుభం గౌర్భూమి శ శత్రునాలాభం అన్నారు శాస్త్రంలో అన్ అంటే ఇది ముఖ్యంగా ఈ గ్రహస్థితి అందులోని ఈ వారంలో దశమ కేంద్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహాల తాలూకు ఫలితాలను చూసుకున్నప్పుడు గౌర్భూమి లాభం ఎవరైతే మన భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేశారో లేదా మనకి చెందాల్సినటువంటి స్థలాలు కానీ పొలాలు కానీ ఇళ్ళు కానీ లేకపోతే వాహనాలు కానీ ఏవైతే ఉద్యోగం కానీ ఇవన్నీ ఉన్నాయో అవి గత కొద్ది కాలంగా ఏదైనా కోర్టు కేసులో చిక్కుబడి ఉన్నా లేదా ఇత ఇతరులు వాటిని లాక్కోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉన్నా అవన్నీ కూడా వాళ్ళకి కొంత వ్యతిరేకంగా ఉండి మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు శత్రువుల వల్ల మంచి జరిగేటువంటి ఫలితాన్ని రాహుగ్రహం ఇస్తారు అందులోనూ ఈ వారంలో రాహువుతోటి చంద్ర గురులు కలుస్తూ ఉన్నారు మూడు గ్రహాలు షష్ట స్థానంలో యుతిని పొందుతూ ఉన్న కారణం చేత కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితులు ఇటు మీకు చెడు చేద్దామని ఎవరైతే సంకల్పం చేస్తారో వారి ద్వారానే మీకు మంచి జరుగుతుంది ఉదాహరణకి ఎవరైనా మీ ఉద్యోగాన్ని మీకు దూరం చేద్దామని చూస్తే మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది ఆ రకంగా మేం మీకు చెడు చేద్దాం అనుకున్నటువంటి వారి ద్వారా మీకు విపరీతమైనటువంటి మంచి జరిగేటువంటి గ్రహస్థితి ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది దీన్ని రాహు యొక్క మాయగా మనం అభివర్ణించవచ్చు ఆ రాహుతో కలిసినటువంటి చంద్రుడు కూడా దీనికి కారణమవుతారు దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణలు చాలా వరకు దూరం అయిపోతూ ఉంటాయి మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా వస్తుంది అంతేకాక కొంత అలసట ఉంటుంది కానీ కష్టపడ్డటువంటి దానికి ప్రతిఫలం దొక్కి దక్కింది అనేటువంటి కొంత ఆలోచన మరీ ముఖ్యంగా దేనికోసమైతే గత కొద్ది కాలంగా మీరు శ్రమిస్తూ ఉన్నారో అటు శుభ కార్యక్రమాలు చేయడానికనో లేకపోతే ఉద్యోగంలో ఏదైనా శ్రమనో లేదా వ్యాపార పరంగా ఏదైనా శ్రమ పడుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు ఖచ్చితంగా ఈ వారం దొరకడానికి ఉన్నాయి అయితే మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు అటు మనం సంపాదించేటువంటి సంపాదన చాలా వరకు మన అప్పుల పాలు అయిపోవడం వల్ల ఆ ఈఎంఐలకు లేకపోతే అప్పులు తీర్చడానికో పోతూ ఉంటుంది మరి ముఖ్యంగా సమాజంలో పేరు ఏదైతే మనం గతంలో కోల్పోయామో దాన్ని మాత్రం తిరిగి కొంతవరకు సంపాదించుకుంటూ ఉంటారు ఉద్యోగాల్లో ఎక్కువ కష్టపడుతూ ఉంటారు ఉద్యోగస్తులకి ఇది మిశ్రమమైనటువంటి కాలమేను అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ కాలం కొంతమేరకు కలిసి వస్తుంది విద్యార్థిని విద్యార్థులకి గ్రాహతులు అంత అనుకూలంగా లేవు అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి కూడా కొన్ని మానసిక పరమైనటువంటి చిక్కుల నుండి బయటపడడానికి అలాగే మాట పట్టింపుల నుండి బయటపడ్డానికి ఈ వారం అవకాశం ఉన్నది వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించడానికై గురు పాదుకా స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన విఘ్నేశ్వర ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్టవర్ణము తెలుపు తదుపరి ధనురాశి ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా గత వారంతో పోల్చుకుంటే ఈ వారం అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది అష్టమరవి యొక్క దోషం ఉన్నప్పటికీ స్థానంలో శుక్రుడు కారకుడుగా వక్రించి మీకు ఫలితాలను ఇస్తూ ఉన్నారు దీనివల్ల మనం పడేటువంటి బాధ ఏదైతే ఉన్నదో దాని నుండి కొంత ఉపశమనం లభిస్తూ ఉంటుంది అలాగే పంచమ గురుడు చంద్రుని యొక్క స్థితిగతులను పరిశీలన చేసినప్పుడు గురువారం మధ్యాహ్నం వరకు కూడా చంద్రబలం లేనటువంటి పరిస్థితి మానసిక అశాంతి ఉంటుంది అయినప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలను దాటడంలో కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంత ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది కొంత ఈ ఒత్తిడిలో పాలు పంచుకోవడానికి కొంతమంది వ్యక్తులు ముందుకు వస్తారు వారి ద్వారా కొంత ఉపశమనం మనం పొందగలుగుతూ ఉంటాం అలాగే గత వారం మనకు ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం ఏదైతే వెంటాడుతూ ఉన్నదో ఆ ఉద్యోగ భయం అన్నది కొంతమేరకు తగ్గుముఖం పడుతుంది అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఈ శుక్రుడు గురుడు శనేశ్చరుడు చంద్రుని యొక్క బలాబలాల వల్ల అనుకున్నటువంటి కార్యాలన్నీ సకాలంలో పూర్తి అవ్వడం కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది ఒక పనిని మనం నిర్దేశితమైనటువంటి మనం నిర్దేశించినటువంటి లక్ష్యానికి ముప్పై రోజుల్లో పూర్తి అవుతుంది అనుకుంటే అది పదిహేను రోజులకే పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు అంత తొందరగా ఒక పనిని పూర్తి చేసేటువంటి పరిస్థితులు ఈ రాశి కనబడుతూ ఉన్నాయి అలాగే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి తగ్గుతుంది ఉద్యోగంలో ఫలితాలు బాగున్నాయి ఉద్యోగంలో పదోన్నతి కానీ లేదా ఉద్యోగపరమైనటువంటి కొన్ని మార్పులకు కానీ ఈ గ్రహస్థితి కారణమవుతుంది వ్యాపార పరంగా ధను వారికి ఈ వారం కలిసి వస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారంలో గతంలో నమ్మి మోసపోయినటువంటి పరిస్థితులున్నా లేదా ఏదైనా పెట్టుబడుల కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నా వాటి అన్నిటి పరంగా కూడా కొంత అవకాశాలు ఈ వారం దొరుకుతాయి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి లేదా నచ్చినటువంటి కళాశాలల్లో జాయిన్ అవ్వడానికి సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టడం అలాగే కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలన్నీ కూడా చాలా వరకు ఈ రాశి వారికి కలిసి వస్తూ ఉన్నాయి ఈ శుక్రుని యొక్క మార్పు అష్టమ స్థానంలోకి వక్రించి ఉండడం అన్నది సౌభాగ్యానికి కారణమవుతుంది ఎవరైతే మన జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో లేదా ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటి పరంగా ఈ ధనురాశి వారికి ఈ వారం కొంత కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే రుణ బాధలు తగ్గడానికి ఐశ్వర్యం పెరగడానికి ఆదాయ వనరులు పెరగడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది ధనురాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణము తెలుపు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ఏలినాటి శని ప్రభావం ఉన్నది అర్ధాష్టమ గురు రాహువుల యొక్క స్థితిగతులు ఈ రాశి వారిలో కనబడుతున్నాయి ఈ వారంలో ఆది సోమవారం మధ్యాహ్నం వరకు చంద్రబలం ఉన్నది అలాగే సప్తమ స్థానంలో శుక్రుల యొక్క స్థితిగతులు అష్టమంలో కుజబుద్ధుల యొక్క గ్రహస్థితి ఇలా మొత్తం తొమ్మిది గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి ఏకైక రాశి మకర రాశి అయితే చాలామంది మిగతావారు మకర రాశి బాగుందని చెప్తున్నారండి మీరు మాత్రం బాగాలేదని చెప్తున్నారు అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఉన్నటువంటి స్థానాలను మీరు పరిశీలన చేయండి ఈ గ్రహాల వల్ల వ్యతిరేకమైనటువంటి ఫలితాలే తప్పితే శుభ ఫలితాలు ఇవి కూడా రావు ఒక చంద్రుడు మాత్రం వారం యొక్క ప్రారంభంలో అనుకూలిస్తారు ఇక ఈ చతుర్ధరాహు ఉండడం వల్ల చిత్తభ్రంశం వాతరోగం స్త్రీమూలస్య ధనక్షయం అది డబ్బు ఖర్చునే సూచిస్తోంది యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిర్ ధనర్ వ్యయం అది డబ్బు ఖర్చునే సూచిస్తోంది సామంత జన విద్వేష దారా సుతామయం సప్తమంలో రవి కానీ సప్తమంలో శుక్రుడు కానీ ఇలా ఏ శ్లోకార్థాన్ని ఏ గ్రహాన్ని తీసుకున్నా ఈ మకర రాశి వారికి అధికమైనటువంటి ఖర్చులే కనబడుతూ ఉన్నాయి అయితే ఈ గ్రహస్థితి శాశ్వతం కాదు కొంతకాలం పోయిన తర్వాత ఈ గ్రహగతుల్లో మార్పులు వస్తాయి మరి ముఖ్యంగా ఈ వారం ప్రత్యేకించి పరిస్థితులను చూస్తే అటు ఉద్యోగపూర్వకమైనటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారు నిజానికి వారు చాలా కష్టపడుతున్నారు ఒక పది పర్సెంట్ కష్టపడాల్సినటువంటి చోట యాభై పర్సెంట్ కష్టపడుతున్నారు యాభై పర్సెంట్ మనకి ప్రతిఫలం దక్కాల్సినటువంటి చోట పది పర్సెంట్ మాత్రమే ప్రతిఫలం వస్తూ ఉన్నటువంటి రాశి మకర రాశి జాతకంలో దశాంతర్దశలు బాగుంటే తప్పితే ఈ మకర రాశి వారి యొక్క స్థితిగతులు బాగోవు కాబట్టి ఏ పని చేసినా కూడా దైవాన్ని ముందు పెట్టి మీరు ముందుకు వెళ్ళండి దైవ ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి మరి ముఖ్యంగా వ్యాపారం చేసేటప్పుడు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగించాలి తప్పితే కొత్తగా మనం వ్యాపారాన్ని మార్పు చెందించడానికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇదంత సమయం కాదు మరీ ముఖ్యంగా ఈ వారంలో విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి అంతా అనుకూలంగా కనబడడం లేదు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి మోసపోవడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది మీకు ఆ కాలేజీలో సీట్ ఇప్పిస్తామనో లేకపోతే ఇంకో చోట సీట్ ఇప్పిస్తామనో ఏదైనా కొత్త డబ్బులు కోల్పోయేటువంటి పరిస్థితులు మాత్రం ఈ రాశి వారిలో కనబడుతున్నాయి అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి ఈ గ్రహస్థితి కూడా కొంత ప్రతికూలంగానే కనబడుతూ ఉన్నది అంతేకాకుండా మకర రాశి వారికి ఈ వారంలో ప్రత్యేకించి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు రాబోతు ఉన్నాయి ఆ అవకాశాలని అందిపుచ్చుకున్నటువంటి వారు మాత్రం కొంత లాభపడతారు కోపంతో కానీ విద్వేషంతో కానీ లేదా మన దగ్గరికి మన సహాయాన్ని కోరి లేదా మనకు సహాయం చేస్తామని వచ్చినటువంటి వాళ్ళని మాత్రం తోలనాడకండి మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండండి ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని ధరిస్తూ ఉండండి ఈ వారంలో వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము తెలుపు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి గ్రహగతలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి షష్టస్థానం సంచరిస్తూ ఉన్నటువంటి రవిగ్రహం యోగిస్తూ ఉండగా ఈ వారంలో ఈ రాశి వారికి చంద్రబలం కనబడుతూ ఉన్నది మిగతా గ్రహాలు మరీ ముఖ్యంగా ఏలినాటిస దోషమున్నది తృతీయ స్థానమందు గురు రాహువులు ప్రతికూలంగా ఉన్నారు అలాగే సప్తమ స్థానమందు కుజబుద్ధులు మిశ్రమమైనటువంటి ఫలదాతలుగా ఉన్నారు ఈ రకంగా చూసుకున్నప్పుడు కేవలం అటు ఆత్మకారకుడు మనకారకమైనటువంటి గ్రహాలు మాత్రమే ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నాయి వారం యొక్క ప్రారంభంలో రెండవ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ప్రారంభమవుతుంది అంతఃక్లేశం ధనఛేదం వ్యయద సర్వదోషద అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం భోజన సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది మానసికమైనటువంటి క్లేశములు ఎక్కువ సోమవారం మధ్యాహ్నం వరకు ఉండేటువంటి గ్రాహతుల వల్ల మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదా ఇంటి భోజనం భోజన సౌఖ్యం చాలా తక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి కనబడుతూ ఉన్నాయి ఇంకా సోమవారం మధ్యాహ్నం లాగాయితూ బుధవారం మధ్యాహ్నం వరకు ఉండేటువంటి గ్రాహతలు యోగిస్తాయి మానసిక ప్రశాంతత ఉంటుంది మరీ ముఖ్యంగా మనసుకు నచ్చినటువంటి వ్యక్తులతో సంభాషించడం నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించడం లాంటి అంశాలు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి ఇక వారాంతం వరకు చంద్రబలం ఉండదు తద్వారా మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ వారంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కనబడడం లేదు కాలానుగుణంగా మీకు రావాల్సినటువంటి డబ్బు చేతికి వస్తుంది ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను తలపెట్టినప్పుడు ఆ కార్యక్రమానికి సరిపడా మీకు ధనాన్ని ఏదో విధంగా భగవంతుడు సమకూర్చేలా చేస్తారు ఉన్నటువంటి షష్ఠస్థానం ముందు ఉండేటువంటి రవిగ్రహం వల్ల షష్టేరవ్ సుసౌఖ్యాదిన్ని యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మనం తలపెట్టినటువంటి కార్యాలన్నీ పూర్తయ్యేటువంటి విధంగా ఈ గ్రహస్థితి చూస్తూ ఉంటుంది అయితే దీనికి కుటుంబం యొక్క సహాయ సహకారాలు అందవు మరి ముఖ్యంగా జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా మాట్లాడకపోవడం అన్నది కొంత మానసిక అశాంతికి కారణమవుతుంది ఏదేమైనా అటు కుటుంబ సభ్యులు కానీ ఇటు జీవిత భాగస్వామి కానీ సహకరించినా సహకరించకపోయినా ముందుకు వెళ్ళేటువంటి ప్రణాళికలు మీరు వేసుకుంటారు ఆ మార్గంలోనే మీరు ప్రయాణం చేస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి ఇది మిశ్రమైనటువంటి కాలము శ్రమ ఎక్కువగా ఉంటుంది మరి ముఖ్యంగా కష్టపడి పనిచేస్తారు అలాగే ఇతరుల యొక్క పనిలో కూడా మీరు సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తారు పది మందిని కలుపుకుపోతూ ఉంటారు తద్వారా సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి అలాగే ఇతను సేవా దృక్పథం కలిగి ఉన్నవారనో లేదా ఈమె సేవా దృక్పథాన్ని కలిగి ఉన్నవారనో వారినో పది మంది కూడా చక్కగా మీ గురించి మంచిగా చెప్పుకుంటూ ఉంటారు వ్యాపారస్తులకి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి అటు మన పెట్టుబడికి సంబంధించినటువంటి లాభాలని ఆర్జించేటువంటి తరుణంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఆశించినటువంటి విజయాన్ని సాధించగలుగుతాం కొన్ని చిన్న చిన్న తగాదాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు అలాగే స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి కొంత అనారోగ్య సమస్యలు కలిగిస్తూ ఉంటుంది అతి కోపం వల్ల మాట్లాడేటువంటి మాటల వల్ల ఆ మాట పట్టింపుల వల్ల విరోధాలని ఈ గ్రహస్థితి కలిగిస్తుంది స్త్రీలకి కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము లేత ఎరుపు రంగు తదుపరి మీనరాశి మీనరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది ఈ రాశికి ఏలినాటి శని యొక్క పీడ ఉన్నప్పటికీ కూడా అటు రాహువు అలాగే గురువు అలాగే శుక్రగ్రహం అలాగే చంద బుధగ్రహం చంద్రగ్రహం అలాగే కుజుడు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం వెరసి ఐదు నుండి ఆరు గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నటువంటి ఏకైక రాశి ఈ మీనరాశి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలమానంలో ఇన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం అన్నది కేవలం మీనరాశి వారికే చెల్లింది అందువల్ల జీవితం చాలా సుఖవంతంగా ఉంటుంది దీనికి తోడు అనగా ఈ గోచారానికి తోడు జాతకంలో ఉండేటువంటి లగ్నాధారితంగా చూసుకునేటువంటి దశాంతర్దశలు కూడా అనుకూలంగా ఉంటే గనక మహారాజయోగప్రదంగా ఈ రాశి వారికి ఉంటుంది పదవులు అలంకరించడానికి లేదా అసలు ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం రావడానికి లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు రావడానికి గుర్తింపు సన్మానాలు సత్కార్యాలు జరగడానికి ఆకస్మికమైనటువంటి ధన లాభానికి వ్యాపారంలో ఆర్థిక లాభానికి అలాగే పేరు ప్రఖ్యాతలు గడించడానికి ఉన్నతమైనటువంటి శిఖరాలని అధిరోహించడానికి సాహస కృత్యాలు చేయడానికి రుణ బాధలు తగ్గించుకునేటువంటి ప్రయత్నాలకి అలాగే శత్రువుల్ని జయించడానికి ఇలా ఒకటి కాదు ఈ గ్రహస్థితి లౌకికమైనటువంటి వ్యవహారాలు అన్నిటిలో కూడా విజయాన్ని సాధించడానికై ఉపయోగపడుతూ ఉంటుంది ఇటు ఆర్థికంగా అటు ఆరోగ్యపరంగా అలాగే మనకుండేటువంటి రూపరేఖలు మెరుగుపడేటువంటి విధంగా గతంలో ఏదైతే మనం మన శరీర ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఉన్నాయో అంటే మనం ప్రతిరోజు వ్యాయామాలు కానివ్వండి లేకపోతే శరీరాకృతిని మార్చుకునేటువంటి ప్రయత్నాలు కానివ్వండి ఇవన్నీ కూడా చక్కగా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్నది దీని ద్వారా ప్రజాకర్షణ కలుగుతూ ఉంటుంది అలాగే ప్రజలకి ఇష్టమయ్యేటువంటి రీతిలో మీ మాటలు ఉంటాయి మృదు మధుర సంభాషణ అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది ఆయా రంగాల్లో ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో వారందరినీ కూడా ఆకట్టుకోగలుగుతారో ఉన్నతమైనటువంటి శిఖరాలని చేరగలుగుతూ ఉంటారు కాబట్టి అన్ని రకాలుగా కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి కొంత యాంగ్జైటీ సమస్యలు ఉండబోతూ ఉన్నాయి అరికాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే పాదాల్లో ముళ్ళులు గుచ్చుకుంటూ ఉండడము లేదా దెబ్బలు తగులుతూ ఉండడము లేదా ఇటువంటి వాటి ద్వారా మాత్రమే కొంత ఇబ్బందులు పడతారు వాటి ద్వారా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే మరీ ముఖ్యంగా అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు కొంత ఎక్కువగా చేస్తూ ఉంటారు దాని ద్వారా కొంత జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా కనబడుతూ ఉన్నాయి కొన్ని అసందర్భంగా మాట్లాడుతూ ఉంటారు అనవసరమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉంటారు వాటి ద్వారా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద వృత్తి వ్యాపారాలు అలాగే చదువు అన్ని విషయాల్లోనూ కూడా మీనరాశి వారికి ఈ వారం ఉండేటువంటి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి మరింత అనుకూలమైనటువంటి గ్రహస్థితిని పొందడానికై ఈ రాశి వారు ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన శనేశ్వరుని యొక్క ప్రీతిని పొన్ కలిగించడానికై శనివారం నాడు నువ్వులు అలాగే ఉప్పు కలిపి ఉన్నటువంటి పదార్థాన్ని లేదా ఆయా నువ్వులను కానీ ఉప్పును కానీ దానం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవర్ణము లేత పసుపు రంగు